మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు గారిని చూడండి, దత్తపుత్రుడిని చూడండి. మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడిని చూడండి, దత్తపుత్రుడిని చూడండి. వీరిద్దరు పేరు చెబితే అక్కచెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. చంద్రబాబు పేరు చెప్తే, చంద్రబాబు పేరు చెప్తే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, 3 సార్లు సీఎం అయిన వ్యక్తి, ఇటువంటి పేరు, ఇటువంటి వ్యక్తి పేరు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే అక్క చెల్లెమ్మలకు గుర్తొచ్చేది ఏమిటి అని అంటే, బాబు చేసిన వంచనలు గుర్తుకొస్తాయి. పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది అనంటే, చంద్రబాబు చేసిన దగా గుర్తుకొస్తుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దత్తపుత్రుడి పేరు చెబితే ఏం గుర్తుకొస్తుందో తెలుసా? నా అక్క చెల్లెమ్మలకు దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించే ఓ మోసగాడు గుర్తుకొస్తాడు. 5 సంవత్సరాలకు ఒకసారి కారును మార్చినట్టుగా భార్యలను మార్చే ఒక మ్యారేజ్ స్టారు ఓ వంచకుడు గుర్తుకు వస్తాడు దత్తపుత్రుడి పేరు చెబితే. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒకరికి విశ్వసనీయత లేదు, మరొకరికి విలువలు లేవు. మీ బిడ్డ 5 సంవత్సరాల కిందట ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఎన్నికల ప్రణాళిక రిలీజ్ చేసి, ఆ ఎన్నిక ప్రణాళికలు ఏదైతే హామీనిచ్చామో ఆ హామీలన్నీ కూడా ఒక భగవద్గీతగాను, ఒక బైబిల్ గాను, ఒక ఖురాన్ గాను భావిస్తూ ఆ మేనిఫెస్టోలో చెప్పిన ఏకంగా 99% హామీలను అమలు చేసి ఈరోజు ఆ మేనిఫెస్టో తీసుకొని నేరుగా మీ ఇంటి దగ్గరికే వచ్చి ప్రతి అక్క చెల్లెమ్మకు ఆ మేనిఫెస్టో చూపించి, మన ప్రజాప్రతినిధులు అక్క చెల్లెమ్మ మీరే చూడండి, ఎన్నికలప్పుడు జగనన్న ఇది చెప్పాడు, ఎన్నికలు అయ్యాయి, 58 నెలలు అయ్యాయి, ఇందులో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేసి చూపించాడు, చూడండమ్మా అని చెప్పి మీ ఇంటికే వచ్చి మీకే మేనిఫెస్టో ఇచ్చి మీరే టిక్కు పెట్టండి అని చెప్పి ధైర్యంగా చిత్తశుద్ధితో నిబద్ధతతో మీ ఇంటి గడప తట్టగలిగిన పరిస్థితి ఏ పార్టీకైనా ఉంది అని అంటే, అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. విశ్వసనీయత అన్న పదానికి అర్థం తీసుకురావడం ఎప్పుడు జరిగింది అనంటే, అది కేవలం మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే జరిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఇదే ముగ్గురు, ఇదే చంద్రబాబు, ఇదే పవన్ కళ్యాణ్, ఇదే దత్తపుత్రుడు, ఇదే బీజేపీతోనే కలిసి 2014లో కూడా ఇప్పుడు చెప్తా ఉన్న మోసపూరిత వాగ్దానాలు మాదిరిగానే 2014లో కూడా ఇదే మాదిరిగా 2014లో కూడా ఎన్నికలప్పుడు ఇదే ముగ్గురు ఒకటయ్యారు, ఇదే ముగ్గురు ఒకే స్టేజ్ మీద కూర్చున్నారు, ఇదే ముగ్గురు ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఏర్పడిన ఏకంగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో అంటూ ఈ మాదిరిగా ఇచ్చి, ఏకంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మరీ ఈ మాదిరిగా ప్రతి ఇంటికి కూడా పంపించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు గారు. ఇందులో ఈయన రాసిన మాటలు, రాసిన వాగ్దానాలు, రైతులకు రుణమాఫీ పైన మొదటి సంతకం చేస్తానన్నాడు, 80,612 కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి ఎగనామం పెట్టాడు. పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తానన్నాడు, ఏకంగా 14,205 కోట్ల రూపాయలు
నా అక్క చెల్లెమ్మలను అడ్డగోలుగా మోసం చేశాడు. రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. మహిళా రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కదా దేవుడెరుగు. విజయవాడ నగరంలో ఏకంగా కాల్ మనీ సెక్స్ రాకెట్ నడిపించారు. ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబ ఖాతాల్లోకి వేస్తాను, ఆడపాప పుట్టిన వెంటనే అని చెప్పి వారి బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తాను అని మహాలక్ష్మి అనే పేరు పెట్టాడు. ఒక్కరికంటే ఒక్కరికైనా కూడా ఆడపిల్ల పుట్టినప్పుడు మీకు కానీ మీకు తెలిసిన వ్యక్తులకు కానీ మీకు తెలిసిన అక్క చెల్లెమ్మలకు కానీ ఒక్కరికంటే ఒక్కరికైనా వాడు ఆడపిల్లలు పుట్టినప్పుడు 25,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి డిపాజిట్ చేసినాడా అని అడుగుతాను నేను. ఇరా ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి ఇంటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి. అంటే సంవత్సరానికి 24,000, 5 సంవత్సరాలు అని అంటే దాని అర్థం 125,000 రూపాయలు. ఒక్కరికంటే ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా. ఇలా 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 ఇలా